తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మోత మోగిస్తాం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ మాజీ స్పీకర్ కాలువ ప్రతిభా భారతి ఉన్నారు. అవన్నీ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీ అధినేత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, మీరు ఇక్కడ మోత మోగిస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు ఈ కార్యక్రమం? మోత మోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మా నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించారు. నీతి, నిజాయితీ, ధర్మం, సత్యం మీద బ్రతికేటటువంటి నాయకుడు ఆయన. ఏ రోజు కూడా తప్పు చేయనటువంటి వ్యక్తి. ఇంతకు ముందు కూడా ఎన్నో కేసులు వీళ్ళ తండ్రి గారు పెట్టారు, అయినా కూడా ఏవి ప్రూవ్ చేసుకోలేదు. ఇప్పుడు కూడా ప్రైమా ఫేసి లేకుండా ఈ కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అనేటటువంటిది కాదు, తప్పు చేశాడు అనేటటువంటిది కాదు. తప్పుడు కేసులు పెట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే మచ్చలేనటువంటి నాయకుడు తప్పకుండా కడిగిన ముత్యాలు బయటకు వస్తారు అనేటటువంటిది ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడితో కాకుండా మళ్ళీ లోకేష్ బాబును కూడా ఆయన ఢిల్లీలో ఉంటే అక్కడ కూడా వెళ్ళి మరి కేసు పెట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏసీబీ వాళ్ళు వెళ్ళి మరి ఆయనకి వాట్సాప్ పంపించారు, తర్వాత పర్సనల్గా వెళ్ళి ఇచ్చినట్లుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భయపడేటటువంటి ప్రసక్తి లేదు. ధైర్యంగా మొక్కవోని ధైర్యంతో కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్తాం. మీరు చెప్తున్నారు 18 రోజులుగా ధైర్యంతో కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఈ 18 రోజులుగా ఎలాంటి సానుకూల స్పందన కానీ ఇటువైపు నుంచి ఎందుకు లేదండి? బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో వచ్చింది, మీరు చూడట్లేదా? ఎక్కడ చూసినా పార్టీలకు సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా, ప్రజలే కాకుండా పార్టీలకు అతీతంగా, పార్టీలకి అతీతంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్ళినటువంటిది మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రపంచ దేశాల్లోనే ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మాండమైనటువంటి స్వాగతం. పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ నుంచి ఎన్నో కార్లలో సాఫ్ట్వేర్ కు సంబంధించినటువంటి ఈయన వలన, చంద్రబాబు నాయుడు గారి వలన లబ్ధి పొందినటువంటి విద్యార్థులు ఈ రోజు ఉద్యోగాలు చేసుకుని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారికి సంఘీభావాన్ని తెలియజేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. అంటే ఆయన పైన ఉండినటువంటి అభిమానం, మమకారం ఆ విధంగా యూత్ కంతా ఉంది, ప్రజలకంతా ఉంది. అలాగే మరి అన్ని రకాలుగా కూడా మేము చూస్తా ఉన్నాం. తప్పుడు పనులు అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, తప్పుడు కేసులు పెట్టారు, కడిగిన ముచ్చోన ఖచ్చితంగా బయటకు వస్తాడు ఆయన. ఇక్కడ అనుమానం మేడం, మీరు గడిచిన 2 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, మీ 5 నేతను బయటకు తీసుకురావడం మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, అయితే వైకాపా ఓవైపు గడప గడపకు చేరుకుంటుంది, ఎలక్షన్ కోసం వారు ప్రిపేర్ అవుతున్న పరిస్థితి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు ప్రిపేర్ అవ్వగలరు? ఈ కుట్ర అనేటటువంటిది ఎప్పుడో చేసిన కుట్ర అండి, ఇప్పుడు చేసినటువంటిది కాదు, చాలా కాలం నుంచి చేస్తా ఉన్నారు ఈ కుట్ర. అప్పటికప్పుడు చేసినటువంటి కుట్రలా లేదు, ఎప్పటి నుంచే చేస్తా ఉన్నారు. అయినా కూడా మేం భయపడేది లేదు, తప్పు చెయ్యలేదు. నేను అడుగుతున్నాను, కుట్రాన్ని మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీ అధినేతను తీసుకురావడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళు ఎలక్షన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఎలా కొట్టగలరు? ఎలక్షన్ కోసం ప్రిపేర్ అయితే మాకు ఏమండి, ఆయన వస్తారు, ఎలక్షన్ ముందే వస్తారు, ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు, థంపింగ్ మెజారిటీతో గెలుస్తారు, తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది శాసనసభ మాజీ స్పీకర్ కావల ప్రతిభ భారతి గారు చెప్తున్న మాట. తప్పనిసరిగా కడిగిన ముచ్చల్లో చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి కావడం స్పష్టమని ప్రతిభ భారతి చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఎలాంటి నిరసన కార్యక్రమం అనేకం చేపట్టి భవిష్యత్తులో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తామని ప్రతిభ భారతి చెప్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.